విశాఖ రాజధానిపై జగన్ కామెంట్స్ కోర్టు ధిక్కారానికి అటార్నీ జనరల్ నో ఏపీలో అమరావతి స్థానంలో మూడు రాజధానులని తెరపైకి తెచ్చిన సీఎం జగన్ దానిని అమల్లోకి తెచ్చే విషయంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఈ సమయంలో విశాఖలో త్వరలో జరిగే గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్కు వచ్చేవారికి రాజధానిని విశాఖకు మార్చేస్తున్నామంటూ సీఎం జగన్ చెప్పడం వివాదాస్పదమైంది దీనిని కోర్టు ధిక్కారంగా పరిగణించాలంటూ సుప్రీం కోర్టుకు పలు ఫిర్యాదులు అందాయి అయితే వీటిపై నిర్ణయం తీసుకునే విషయంలో ట్విస్ట్లు చోటు చేసుకుంటున్నాయి విశాఖ త్వరలో ఏపీ రాజధాని కాబోతోందని త్వరలో తాను కూడా అక్కడికి మారుతున్నానంటూ సీఎం జగన్ తాజాగా ఢిల్లీలో నిర్వహించిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ కట్ అండ్ రైజర్ ఈవెంట్లో పెట్టుబడిదారులు దౌత్యవేత్తలకు స్పష్టం చేశారు దీంతో విశాఖలో పెట్టుబడులు పెట్టేందుకు వారు తరలి వస్తారని భావించారు కానీ జగన్ అనుకున్నది ఒకటైతే జరిగింది మరొకటిగా మారింది జగన్ అనుకున్న విధంగా వీరు పెట్టుబడులతో విశాఖ వస్తారో రారో తెలియదు కానీ ఆయన చేసిన కామెంట్స్ మాత్రం సుప్రీంకోర్టులో జరుగుతున్న మూడు రాజధానుల విచారణ నేపథ్యంలో కోర్టు ధిక్కారంగా పరిగణించాలంటూ ఫిర్యాదులు వెళ్లాయి దీనిపై సుప్రీంకోర్టులో మూడు రాజధానుల విచారణ సాగుతున్న సమయంలో వైఎస్ జగన్ విశాఖకు రాజధాని మారుతోందంటూ చేసిన వ్యాఖ్యలు కోర్టు ధిక్కారం క్రిందకు వస్తాయా రావా అన్న దానిపై జయభీం పార్టీ అధ్యక్షుడు జడా శ్రవణ్ కుమార్ అటార్నీ జనరల్ వెంకటరమణితో పాటు సుప్రీంకోర్టు రిజిస్ట్రార్కు లేఖలు రాశారు సుప్రీం విచారణ నేపథ్యంలో జగన్ చేసిన కామెంట్స్పై సుమోటోగా కోర్టు ధిక్కారం క్రింద విచారణ చేపట్టాలని ఆయన కోరారు దీంతో ఈ వ్యవహారంపై అటార్నీ జనరల్ స్పందించి జడా సమాధానం సమాధానమిచ్చారు అయితే ఇక్కడే ఓ ట్విస్ట్ జోడు చేసుకుంది సుప్రీంకోర్టు విచారణ నేపథ్యంలో జగన్ చేసిన కామెంట్స్ కోర్టు ధిక్కారం క్రిందకు వస్తాయా రావా అన్నది తేల్చేందుకు అటార్నీ జనరల్ నిరాకరించారు దీని వెనుక ఓ బలమైన కారణం ఉంది గతంలో ఏపీ ప్రభుత్వం తరఫున కేసులు వాదించానని కాబట్టి ఇప్పుడు ఈ వ్యవహారంలో తన అభిప్రాయం చెప్పలేనంటూ అటార్నీ జనరల్ స్పష్టం చేశారు ఈ మేరకు జడ శ్రావణ్ కుమార్ రాసిన లేఖలో అటార్నీ జనరల్ తన నిస్సహాయత వ్యక్తం చేశారు అయితే శ్రావణ్ విజ్ఞప్తిని సొలిసిటర్ జనరల్ కు పంపారు సుప్రీం విచారణ నేపథ్యంలో జగన్ వ్యాఖ్యలపై సుమోటోగా కోర్టు ధిక్కార కేసు నమోదు చేసేందుకు నిరాకరించిన అటార్నీ జనరల్ వెంకటరమణి ఈ ఫిర్యాదును సొలిసిటర్ జనరల్ కు పంపుతున్నట్లు తెలిపారు దీంతో ఇప్పుడు సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కోర్టులోకి బంతి వెళ్లింది ఆయన దీనిపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంది ఒకవేళ సొలిసిటర్ జనరల్ కూడా కోర్టు ధిక్కారం క్రింద చర్యలు తీసుకునేందుకు మొగ్గు చూపితే జగన్ చిక్కుల్లో పడ్డం ఖాయం అలా కాదని ఇవి కేవలం రాజకీయ వ్యాఖ్యలో సాధారణ వ్యాఖ్యలుగానో పరిగణిస్తే మాత్రం తిరస్కరించేందుకు వీలుంది దీంతో సొలిసిటర్ జనరల్ నిర్ణయం ఇప్పుడు ప్రాధాన్యం సంతరించుకుంది